మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పాప పుణ్యాలపై ఆధారపడి జీవితం కొనసాగుతూ ఉంటుంది. చేసిన పుణ్యాలను బట్టి ఆనందాలు, తెలుసో తెలియకో చేసిన పాపాలను బట్టి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఆనందాన్ని పంచుకోవటానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కంటికి కనిపించకుండా తప్పుకుని తిరుగుతూ ఉంటారు. అందుకే కష్టాలకు కారణమయ్యే పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, మరికొంతమంది పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తారు, మరికొంతమంది దాన ధర్మాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల వలన ఈ పనులు చేయలేని వారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారందరూ తాము చేసిన పాపాల నుండి విముక్తి పొందటం కోసం భగవంతుడు ప్రసాదించిన వరమే యోగిని ఏకాదశి. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనినే సిద్ధ ఏకాదశి, అపర ఏకాదశి అని కూడా అంటారు. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఏడాది మొత్తం గోదావరి నది స్నానం చేసిన ఫలితం, వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం, గోదానం, భూదానం ఇటువంటి దానాలన్నీ చేసిన ఫలితం సొంతమవుతుందని పండితులు చెప్తున్నారు. ప్రతి ఏకాదశి లాగానే ఈ ఏకాదశికి కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు వామన రూపంలో ఉన్న విష్ణువును పూజించాలి. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి అనుకున్న పనులు సిద్ధిస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే చీరను కట్టుకుంటే మీకు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మగవారైనా ఆడవారైనా ఈ సిద్ధ ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఆ తరువాత విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకొని మీ కోరికను కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్వామివారిని పూజించుకుని విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే మీకున్న కష్టాలన్నీ దూరమైపోయి సిరి సంపదలు మీ సొంతమవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించి స్వామివారిని పూజించుకుని మంచి ఫలితాలను పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.